గాంధీ మహాత్ముడు నడయాడిన నేలపై ఆ మహానుభావుడి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు పల్లిపాడు గాంధీ ఆశ్రమ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన పొనక కనకమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి సంతాప సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం తాను ప్రాతినిధ్యం వహించే కోవూరు నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టమన్నారు. మహాత్మాగాంధీ జీవితం నేటితరానికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావిళ్ల వీరేంద్రనాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, సింధూర కృష్ణ, కో కన్వీనర్ రవీంద్రారెడ్డి, సాయి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ గారు ఎన్ని పోరాటాలు చేసినా హింస అనే దానికి బాగు లేకుండా అహింసావాదంతో మనందరినీ ముందుకు తీసుకుపోయి ఆ రోజు ఆయన బాధపడిన ప్రతి ఒక్క ఉద్యమంలో అహింసావాదం జరిగింది. దీనివల్ల అప్పటి తరానికి ఇప్పటి తరానికి కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హింసతో తప్పితే ఏది సాధ్యం కాదు అనుకునే వాళ్ళకందరికీ కూడా నాటి తరం నుంచి నేటి వరకు కూడా గాంధీ గారి ఆశయం మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా కూడా ఓర్పుతో సహనంతో అహింసావాదంతో మనం సాధించవచ్చు అనేది నిరూపించిన నేత మన గాంధీ మహాత్ములు. అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలో పల్లిపాడులో గాంధీ గారు నడగాడిన ఈ ప్లేస్ లో మనం గాంధీ జయంతి జరుపుకోవడం మీ అందరితో కలిపి ఈ పల్లెపాడు నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పూర్వజన్మ సంతోషంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ వరకు ఎంపీ జయంతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పల్లెపాడి దత్తత తీసుకొని ఉన్నారు. ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నేను ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా జయంతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇంకా కూడా మనం పల్లెపాడిని ఇప్పుడు రవీంద్రన్న చెప్పారు, ఇంకో అందరు చెప్పారు, వాళ్ళందరూ కోరిక మీదకు ఎంతవరకైతే మనం ఈ గాంధీ ఆశ్రమాలు ఉన్న ఈ పల్లెపాడిని ముందుకు తీసుకోగలిగలమో దానికంతా తప్పకుండా ఒక శాసనసభ్యురాలుగా తప్పకుండా దీన్ని అభ్యున్నతి నేను పాటు పెడతాను. అది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గాంధీ నడిచిన ప్రదేశంలో గాంధీ ఆశ్రమంలో గాంధీ జయంతి ఎంతో మంది ఈ గాంధీ ఆశ్రమాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్న రెడ్ క్రాస్ మెంబర్లు, పెద్దలు, అనేక మంది నాయకులు ఇక్కడున్న ఈ ఆశ్రమానికి కోసం అవర్నిసలు పాటుపోయే ప్రతి ఒక్కరికి తలవంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ కూడా ఈ చిన్నారులకి రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ జీవితం ఒక స్ఫూర్తిదాయకం కావాలని చెప్పి ఆయనే మన ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ మెంబర్స్ కానీ గాంధీ ఆశ్రమం నిర్వహించే పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.